ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని సంఘమిత్ర పేజీ కళాశాలలో ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నన్న అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, టీయూడబ్ల్యూజేయు ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూతురు రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ చిగురుమావడి మండలాలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉస్నాబాద్ డివిజన్ జర్నలిస్టుల సమస్యలను చర్చించారు. జర్నలిస్టుల నివేశన స్థలాల మంజూరు విషయాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్, మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రజిత హామీ ఇచ్చారు. పాత్రికేయులు, పోలీసులు మంచి స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని, తన సర్వీస్ కాలంలో తన గురించి ఎన్నో వార్తలు ప్రచురించి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును పాత్రికేయులు తనకు తీసుకువచ్చారని ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సమావేశంలో మరో 3 నెలల పాటు ప్రస్తుత డివిజన్ ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని కొనసాగించాలని సభ్యులు తీర్మానం చేశారు. ఇదివరకు ప్రెస్ క్లబ్లో సభ్యత్వం కలిగి ఉన్న సభ్యులు 35 మంది ఉన్నారని, ప్రస్తుతం మరో 35 మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అజయ్ కుమార్ తెలిపారు. ఉస్నాబాద్ డివిజన్లో జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడతామని ఆయన అన్నారు. 34 సంవత్సరాలుగా ఉస్నాబాద్లో ప్రెస్ క్లబ్ ఏర్పాటై విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దీనికి అంతటికీ ఐక్యమత్యమే మహాబలము. ఒకప్పుడు మనకు కూడా తెలంగాణ కేసీఆర్ అప్పుడు ఎట్లా చేస్తారని అనుకుంటే, ఎట్లయితే తెలంగాణ వచ్చిందో ఉస్నాబాద్లో ప్రెస్ క్లబ్ కొండా లక్ష్మి కానీ, తర్వాత మన అన్నవరం దేవేందర్ కానీ, తర్వాత ప్రజలు బ్రహ్మం కానీ, వీరు ఎట్లయితే ఏర్పాటు చేసిందో అప్పుడు ప్రతిరేకేశ్వరు, తర్వాత ఎన్నికే ప్రసాద్, ఎలాగైతే మనం ఉత్సవాలు తీసుకున్నారు అది విజయవంతంగా ఈరోజు కొనసాగడం చాలా సంతోషం. ముఖ్యంగా పాత్రికేయులతోటి విలేకరులతో నాకు చాలా ఉద్యోగం రాకుండా చాలా ఉండవలసిన ఉంది. ఈరోజు నేను అంటే చదువుకున్నప్పుడే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో నాకు అప్పటి నుంచే తెలుసు. అప్పుడు నేను చదువుకున్నప్పుడు అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీలో అప్పుడు ఈనాడు విలేకరి వెంకట స్వామి ఉండే, ఈనాడు పేపర్ ఒక బాగా ఉండే, తర్వాత వాళ్ళ సోదరుడే మనోహర్ అని చెప్పి ఆయన ఆంధ్ర విలేకరి ఉండే, అప్పుడు ఎక్కువ ఆంధ్ర పత్రిక ఉదయం ఆ పేపర్ ఉండే. నేను విజయవంతంగా ఈరోజు సక్సెస్ కావడం కారణం నేను ప్రెస్సే, అంటే ప్రెస్ మిత్రులు కూడా పేపర్లు ఏ పేపర్ అయినా కూడా, ఎందుకంటే ప్రెస్ మిత్రులు మేము ఎంత పని చేసినా కూడా వాళ్ళు గుర్తించి సొసైటీలో మీరు మంచి వాళ్ళని చెప్పడానికి ముఖ్యంగా మీరే కాదు, మీ వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన గర్వంగా నేను చెప్తాను. వార్తలు అంటే ఈ సిఐ అవార్డు వీరులు, అట్లాగే రాకపోయినప్పుడు ఎలకృతి ప్రస్తుతం దేవేంద్ర ఎలకృతి ఉద్యోగా చేయనప్పుడు అమ్మ నాన్న అన్న అని రాఖీ పండుగప్పుడు మా కుటుంబం గురించి ఒక మంచి వార్త రాశాడు. అట్లా చాలామంది పాత్రికేయులు మా గురించి చాలా రాశారు. ముఖ్యంగా నేను అది ఎస్ఐగా సక్సెస్ కావడం కాదు పాత్రికేయులే, మీకుడు అంటే పోలీసుకు పాత్రికేయులకు చాలా దగ్గర రోజు యుద్ధం మాదిరే ఉంటుంది. ఒక ఈ వార్త ఎట్లా రాసినా ఆ వార్త ఎందుకు రాసినా అంటే వార్తలు మేము రాయొచ్చు, దానికి మేము మళ్ళీ సద్విమర్శ చేసుకోవాలి. వార్తలు ఏమైనా ఉంటే మా వల్ల కానీ మా సిబ్బంది వల్ల కానీ ఎవరి వల్ల తప్పుంటే దాన్ని సద్విమర్శ చేసుకుని మనం మారాలి. అంతేగాని వార్త రాసినంత మాత్రాన మనం ఇది కావద్దు. అందుకని అలాగే అంటే ముఖ్యంగా పోలీసు ప్రెస్ అనేది కలిసిమెలిసి ఉండాలి, ఐక్యత భావంతో ఉంటే మనం అందరం కలిసి సొసైటీ మెయిన్ చేయాలి. ఒక వార్త మనం సొసైటీ చెప్పాలి, అప్పుడే మనకు సొసైటీలో ప్రెస్ కానీ పోలీస్ కానీ మంచి పేరు ఉంటుంది.